ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు రోజ్ దన్ అప్లికేషన్. మీ మొబైల్ ద్వారా పాకెట్ మనీని సంపాదించుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా 25 రూపాయలు వచ్చేస్తాయి. మా రిఫరల్ కోడ్ తో డౌన్లోడ్ చేసుకుంటే మరో 25 రూపాయలు అధికంగా వచ్చేస్తాయి. ఆర్టికల్ చదవడం వలన, గేమ్స్ ఆడడం వలన పాకెట్ మనీని సొంతం చేసుకోగలరు. ఈజీగా డబ్బును పేటిఎం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మరింకెందుకు ఆలస్యం? రోజ్ దన్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. కానీ రీసెంట్ టైమ్ లో సరైన విజయాలు లేక మెల్లిమెల్లిగా తన మార్కెట్ ను కోల్పోయే దశకు చేరుకున్న సూర్య భారీ ఆశలు పెట్టుకున్న సినిమా ఎన్జికి. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య, సాయి పల్లవి, రకుళ్ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఇక కాలంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా, ముందుగా ఓవర్సీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అక్కడ నుండి అబో యావరేజ్ స్టాక్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓవరాల్ గా రెగ్యులర్ షోల నుండి సినిమాకు వస్తున్న అసలు సిసలు టాక్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సింది. స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, ఎంబీఏ చదువుకున్న హీరో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. అనుకోకుండా రాజకీయాలపై ఆసక్తి కలిగి ఆ రాజకీయాలలో రాణించాలని, ప్రజలకు సేవ చేయాలని భావించిన హీరోకు అనేక అవరోధాలు ఎదురైన తరుణంలో రకుల్ ప్రీత్ సింగ్ హెల్ప్ తో కార్యదర్శిగా పార్టీలో ఎంటర్ అయ్యి ఒక్కో అడుగు ముందుకేస్తూ హీరో ఎదుగుతాడు. కానీ రాజకీయాలలో హీరో ఎలా రాణించాడు, తను అనుకున్నది సాధించాడా లేదన్నది ఓవరాల్ గా సినిమా పాయింట్. పూర్తి పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మొదలవ్వడం మంచి కాన్సెప్ట్ తోనే మొదలైనప్పటికీ టర్న్ తీసుకుంటున్న విధానం మాత్రం ప్రేక్షకులను తికమకలో పెట్టేస్తుంది. సూర్య క్యారెక్టరైజేషన్ పరకు బాగుంది అనిపించిన కానీ మిగిలిన పాత్రల ప్రభావం అంతగా ఉండదు. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ లలో సాయి పల్లవికి కొంచెం బెటర్ రోల్ దక్కగా రకుల్ ప్రీత్ సింగ్ అక్కడక్కడా ఇలా వచ్చి కనబడి వెళ్లిపోతుంది. సూర్య పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ మిగిలిన పాత్రలు స్ట్రాంగ్ ఇంపాక్ట్ ను కలగ చేయకపోవడం, సినిమా స్టోరీ లైన్ స్ట్రాంగ్ గా లేకపోవడం సినిమాకు మేజర్ డ్రాబ్యాక్స్. అప్పటికీ సూర్య తన వంతుగా సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసిన మిగిలిన నటీనటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ సరైన సహకారం అందించకపోవడంతో సినిమా గాడి తప్పేసింది. మొదటి అర్ధ భాగం వరకు ఎలాగోలా పడుతూ లేస్తూ కథనం సాగినప్పటికీ సెకండ్ హాఫ్ వరకు వచ్చేసరికి మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా నిలుస్తుంది ఎన్జీకే సినిమా. క్లైమాక్స్ లో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయనుకుంటే భారీ స్పీచ్ తో సినిమాను ముగించేశాడు దర్శకుడు. సూర్య నటుడిగా సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ పూర్తిగా ఇది దర్శకుడి వైఫల్యం వలన అంచనాలను అందుకోలేకపోయింది ఎన్జీకే సినిమా. అసలు ఆ సినిమాకు ఎన్జీకే అని టైటిల్ పెట్టడానికి కారణాలు కూడా తెలియరాలేదు. దర్శకుడు సెల్వ రాఘవన్ మొదటిసారి కమర్షియల్ ఎలిమెంట్స్ ని పూర్తిగా వాడుకొని చేసిన పొలిటికల్ థ్రిల్లర్ ను పూర్తి స్థాయిలో విఫలమయ్యాడనే చెప్పాలి. సూర్య సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ మిగిలిన వర్గాలేవి అనుకున్న రేంజ్ లో హెల్ప్ చేయలేకపోయాయి. సంగీతం కూడా యావరేజ్ గా ఉండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా ఫీల్ కు తగ్గట్లు ఉంటుంది. అదొక్కటి కొద్దిగా పాజిటివ్ అని చెప్పవచ్చు. ఇక సినిమాలో ఓవరాల్ గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, సూర్య పర్ఫార్మెన్స్, యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాలో కొన్ని సన్నివేశాలు ప్లస్ పాయింట్ లో నిలుస్తాయి. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, స్టోరీ పాయింట్, డైరెక్షన్, సెకండ్ హాఫ్, ఎడిటింగ్, ఇలా అనేక మైనస్ పాయింట్లు సినిమాలో ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా ప్రేక్షకుల మనసును పూర్తిగా గెలుచుకుంటుందా లేదంటే మాత్రం గెలుచుకునే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పాలి. సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉంటుంది. సినిమాకు ఓవరాల్ గా మేమిస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. సూర్య నటన కోసం సినిమాను ఒకసారి చూడవచ్చు. అది కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే చాలా బోరింగ్ సన్నివేశాలను భరించగలిగితే ఒకసారి చూసి బయటకు వచ్చే విధంగా ఎన్జీకే సినిమా ఉంటుంది. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.